కొల్లాపూర్లో జరగబోయేటటువంటి భారీ బహిరంగ సభకు సిఎల్పి లీడర్ గారు భట్టి విక్రమార్క గారిని ఆ మీటింగ్కు ఆహ్వానించడం కోసం వారికి వారి నివాసం రావడం జరిగింది. అట్లాగే దిగ్విజయంగా పాదయాత్ర పూర్తి చేసుకొని యావత్ రాష్ట్రంలో ప్రజా సమస్యల్ని తెలుసుకుంటూ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంలో వారికి శుభాకాంక్షలు తెలుపుతూ అదేవిధంగా కొల్లాపూర్కి రావడానికి ఇన్వైట్ చేయడం కోసం రావడం జరిగింది. అట్లాగే నిన్ననే పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి 14 నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ నాయకులను వీళ్ళందరం నిన్న సాయంకాలం కలుసుకోవడం జరిగింది. ప్రిపరేటరీ మీటింగ్స్ కోసం అరేంజ్మెంట్స్ కూడా చర్చించుకోవడం జరిగింది. ఆ జరగబోయే సభలో జాతీయ నాయకులు ఏఐసిసి నుంచి నాయకులు రాబోతూ ఉన్నారు. ఆ సభను కూడా పెద్ద ఎత్తున నిర్వహించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సభను దిగ్విజయం చేసేదానిలో ఈ వచ్చేటువంటి 10 రోజుల్లో కూడా నియోజకవర్గాల వారిగా పీసీసీ ఆధ్వర్యంలో అలాగే సిఎల్పి ఆధ్వర్యంలో ఇన్ఛార్జ్లు నియమించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో ఈ యొక్క సభను సక్సెస్ చేయడం కోసం ప్రజానీకానికి పెద్ద ఎత్తున తరలి రావాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. అన్ని నియోజకవర్గాల నుంచి ఉన్నారు, 14 నియోజకవర్గాల నుంచి ఉన్నారు. అందులో ప్రధానంగా నాగర్ కర్నూలు నుంచి ప్రస్తుత ఎమ్మెల్సీ దామరెడ్డి గారు, వారి కొడుకు డాక్టర్ రాజేష్ గారు, అట్లాగే కొడంగల్ మాజీ శాసనసభ్యులు గురునాథ్ రెడ్డి గారు, వారి సహచరులు, అట్లాగే వనపర్తి నుంచి మేఘారెడ్డి గారు, అంటే ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినటువంటి ఎంపీపీలు జడిపిస్తున్నారో వాళ్ళందరూ, వాళ్ళతో పాటుగా ప్రతి నియోజకవర్గం నుంచి వివిధ శ్రేణులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున జాయిన్ కాబోతున్నారు. టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రభుత్వం పతనం అంచుకు చేరింది. ఈ సభ ద్వారా ఒక సందేశం యావత్ రాష్ట్ర ప్రజానికి కూడా చేరబోతా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఈ వేకెన్సీ, థ్యాంక్ యూ. నన్ను రానియారు మీటింగ్లకు, నేను వస్తే బాగా నాకు అన్నిటిని ఫేస్ చేయడం తెలుసు. నేను కూడా రౌడీ చేసిన గుణ, మనోహర్ రెడ్డికి ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది, మాకు తెలియదు. నాకు రౌడీగా గుండా కూడా చేసారు 100%. మనోహర్ రెడ్డి హంగుల ఆర్భాటాలు మంది జన సమీకరణ చేసినట్టు, కానీ వేదికను కూడా ఎక్కడ నియలేదు. చెప్తా, నేను అనుకున్నంతగా పార్టీ నుంచి నాకు సపోర్ట్ దొరకలేదు ఇంతవరకు, పార్టీ పరంగా కానీ పదవుల పరంగా.